నేను చాలా బాగున్నానండి, మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సగ్గు బియ్యం వడియాలు చేద్దాం. సగ్గు బియ్యం వడియాల కోసం ఇప్పుడు మనం సగ్గు బియ్యంని ఒక 6 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. 6 అవర్స్ ముందు నానబెట్టేసుకుంటే బాగా నానిపోతాయి. మనం ఇప్పుడు చూడు, ఎసురు కాగిపోయింది. ఎసురు కాగిపోతేనే అంటే వాటర్ని ఒక పెద్ద గిన్నెకి పెట్టేసుకోవాలి. ఆ గిన్నెకి నీళ్ళు వేడెక్కగానే మనము ఒక కప్పు, అంటే ఒక పెద్ద కప్పు ఉన్న సగ్గు బియ్యంని నానబెట్టి నిరిగి దాంట్లో వేసేసేయాలి. ఒక 5 మినిట్స్లో ఉడికిపోతాయి. మనకి నానబెట్టుకున్నందువల్ల ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు, లేదా 6 అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు. నానబెట్టుకుంటే బాగా నానిపోతాయి, తొందరగా ఉడికిపోతాయి. మనము సగ్గు బియ్యం వడియాల కోసం అంత లోపలే మనం బియ్యం పిండిని పిండి గిన్నెకైనా పట్టించవచ్చు, లేదా బియ్యం నా రాత్రంతా నానబెట్టి పొద్దున్నే మిక్సీలో వేసేసుకోవచ్చు. మా ఇంట్లో మిక్సీ పాడైపోయింది, అందుకని నేను పిండి గిన్నెలో ఆడించుకొచ్చాను. పిండిని ఇప్పుడు పిండిని మన దోశ పిండిలాగా పలచగా కలిపి పెట్టుకోవాలి. దోశ బ్యాటర్ మాదిరిగా కలిపి ఇంకా సగ్గు బియ్యం ఉడకంగానే దాంట్లో వేసేసుకోవాలి. ఒకరైతే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మా మదర్ వచ్చింది కాబట్టి, ఇది ఎప్పుడంటే మార్చి మంత్లో తీసిన వీడియో. నాకు కొన్ని కారణాల వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరలేదు, అందుకని ఇప్పుడు పెడుతున్నాను. అందుకోసం ఇప్పుడు వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాను. అది కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది, పిల్లలు లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉన్నారు కదా హస్బెండ్ అందరూ, అందుకు వీడియోస్ అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడు మనం సన్నగా వేసుకుంటూ మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసుకుంటే మనము ఉండలు కడితే మళ్ళీ సరిగ్గా రావు వడియాలు. మనం సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు కొంచెం జీలకర్ర మనం వేసుకుంటే మన ఫ్లేవర్స్ ఏవైనా వేసుకోవచ్చు అండి. టొమాటో వేసుకోవచ్చు, ఇది అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. నేను చేశాను కానీ ఏ వీడియోస్ చేయలేకపోయాను. ఎంతంటే పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ అవి ఇవి స్టార్ట్ అయ్యాయి కదా, అందుకని వీడియోస్ తీయలేకపోయాను. అందుకే చూడండి, జీలకర్ర వేసాను, ఉప్పు వేసేసాను, రెండు వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. రెండు ఇప్పుడు పెద్ద దవరాలతో చేసేసాము తొందరగా. అది వీడియో తీయడం కూడా కుదరలేదు. మా అమ్మాయి మాత్రం తీసింది, అప్పటికే క్లాస్కి లేట్ అయిపోతుందని కొంచెమే తీసింది వీడియో. ఆల్రెడీ అది బాయిల్కి వచ్చేసింది, ఇంకొక 2 మినిట్స్లో అయిపోతుంది. చూడండి ఉడికిపోయింది. నెక్స్ట్ మనము చూడండి, అన్నీ వడియాలు వేసేసాము, అయిపోయింది. పిండి కూడా దవర్లో మా మమ్మీ వేస్తుంది, లాస్ట్ అయిపోవచ్చింది. ఎలా వచ్చాయో ఇలా చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని